అంటే వెంకయ్య నాయుడు గారితో అంత చనువుగా మాట్లాడే ఉంది నాకు. అవును, ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పటి నుంచి 40 ఏళ్ళుగా ఉంది. ఏది వీళ్ళందరితో చనువు ఉండేది నాకు, ఎవరితో చనువు లేకుండా లేదు. ఎందుకంటే నేను డే టు డే పోయేవాడిని కాదు. నేను చూసి ఒకళ్ళు 5 ఏళ్ళు కూడా కావచ్చు. బట్ ఐ మెయింటైన్ ది సేమ్ రిలేషన్షిప్ సైకలాజికలీ, వాట్ ఎవర్, మెంటల్లీ, హవ్ ఎవర్. అంటే మీ తరం రాజకీయానికి ఇప్పటి రాజకీయాలకు తేడా ఎట్లా మీరు గుర్తించారు? అప్పటిట్లుండే ఇప్పటి తేడా ఏమంటే, ఇప్పుడు రాజకీయాలు అంతా డబ్బుతో ముడిపెట్టిపోయింది. డబ్బు లేకుండా ఉంటే రాజకీయాలు చేసేది పరిస్థితి లేదు. ఇప్పుడు నేను నిజంగా లేదా ట్రూ పాలిటీషియన్గా సంఘ సేవకుడిగా నేను ఒక రిప్రజెంటేటివ్గా నేను పనిచేయాలంటే నేను 7-8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రాలేడు ఎవడు ఎమ్మెల్యేగా, వాడు ఓడిపోతాడు గెలిచిన తర్వాత. వచ్చిన తర్వాత ఎట్లా అంటే ఏంది, నేను ఎక్కడో సక్రమ మార్గంలో కొంచెం సంపాదించుకొని లేదా నా ఆస్తులను అమ్ముకొని నేను ఖర్చు పెట్టి వచ్చి సేవ చేయాలని నిజంగా చేయాలనుకుంటే, లేదా నువ్వు చేయలేవు. అది ఎంతమందికి అవకాశం ఉంది? నేను కౌన్సిల్కి వచ్చేదానికి ఎంత పోగొట్టుకున్నాను మాకు తెలుసు అని నేను చెప్పను. ఇదను ఎందుకంటే ఏమైనా ఆశించింది లేదు, మాకు తెలుసు ఎంత అయిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ అది ఎలక్షన్ కమిషన్ ప్రకారం తప్పు కూడా కావచ్చు. ఉండే వాస్తవం చెప్తాను, ప్రపంచం ఏమీ తెలియదు. ఇదంతా అంటే పబ్లిక్ మైండ్ సెట్ కూడా మారాలంటారు? పబ్లిక్ మైండ్ సెట్ మారాలి. పబ్లిక్ మైండ్ సెట్ మార్చింది మనమే కదా. మనం ఇవ్వను పోతే మీరు ఓటుకు 2,000 ఇస్తాను, 5,000 ఏం పోతావు? మైండ్ సెట్ మార్చేది నువ్వు. పబ్లిక్ ఏముంది ఇక్కడ? పబ్లిక్ అయితే పారేసిపో, పోరా పోరా నువ్వు ఇద్దని చెప్పాను. పబ్లిక్ అంటే ఏదేడికి కొవ్వు పట్టి తీసిపోతాడు పోనీ విధమనే అనుకుంటారు. కాబట్టి పబ్లిక్ని ఎప్పుడు తప్పని చెప్పిన అనాల్సిన అవసరం లేదు ఇక్కడ. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి, రాజకీయ వ్యవస్థలో ఈ నాయకుల్లో కూడా మార్పు రావాలి, పార్టీల్లో మార్పు రావాలి. లేకుంటే కష్టం అవుతుంది. మార్పు రావాలంటే రాదు. ఏది ఇప్పుడు లంచం ఇవ్వకూడదు అని అంటాము, ఇవ్వకూడదు మంచిది, ఇవ్వకపోతే పనులు జరుగు. మనకి ఎట్లా ఇమ్యూన్ అయిపోయినాం మనం? వెంకటేశ్వర స్వామికి పలానా కార్యక్రమం స్వామి నాకు సక్రమం జరిగిందంటే గుండెలో వచ్చి 1,00,000 రూపాయలు వేస్తాను. అది ఏంది? అది ఇదే మనకు అలవాటు అయిపోయిందా? మనలో అంతర్భాగం అయిపోయిందా? దాన్ని ఎట్లా విడదీయడం? ఎట్లా దేవుడు మనం సాయం చేద్దానికి ఉంటాడు. ఆయనకి ఎందుకు డబ్బులు వేసేది? మనము కానుకలు ఎందుకు సమర్పించాలి? ఆయన సాయం చేయాలి కదా. ఇట్ ఇస్ అ డిమాండ్ ఫ్రమ్ అంటే నేను మీరు అన్నారని అంటూ ఉన్నాను. కాబట్టి మార్పు చాలా జరగల, జరుగుతుంది. మార్పు జరగదని అనుకో, ఒక పీక్ పోయిన తర్వాత టక్కని జరుగుతుంది. సమాజంలో మారుతుంది, ప్రజలు ఎప్పుడు తప్పని అనుకోవాల్సిన అవసరమే లేదు. వీఆర్ మేకింగ్ అదేం టు ఫీల్ లైక్ దట్. వాళ్ళకి మన మీద మంచి ఒపీనియన్ రావాలా, మన మీద గౌరవం ఉండాలంటే రాజకీయ నాయకులు మనం ఒకరొకరు నీ తప్పులంతా నేను చెప్పేది ఉండేది లేనిపోయింది, నా తప్పులంతా నువ్వు ఉండేది లేనిపోయి నువ్వు చెప్పేది, ఓ ఇద్దరు విధవాలు కావాలని వాళ్ళు అనుకునేది. ఇప్పుడు దెర్ ఆర్ సర్టన్ లిమిట్ టు క్రిటిసైజ్ ఎనీబడీ. ఎంత అంటే అంత ఒక మనిషిని అనకూడదు. డిగ్నిఫైడ్ పాలిటిక్స్, డిగ్నిఫైడ్గా చేయాలా? చేయండి. మీరు సమాజానికి మీరు ఏం చెప్పారు, ఈ రాష్ట్రానికి ఏం చెప్పారు, ఏ అభివృద్ధి చెబుతారు చెప్పండి. అంతేగాని నువ్వు అట్లా చేయలేదు, నీ వల్ల చెడిపోయింది, ఎవడు చెడిపోయేది, మంచిది చెడ్డది. మార్పు అనేది నాయకుల్లోనూ రావాలా, కొంత ప్రజలు కూడా ఆలోచన చేయాలా. ఏదో ఎవరైతే బాగుంటుందో ఆలోచన చేసుకోవాలా. ప్రజల తీర్పు ఎప్పుడైనా సక్రమంగానే ఉంటుంది. ప్రజలు తమ నిర్ణయం తమ తీసుకుంటారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సిందని, గత 50 సంవత్సరాల క్రితం తాను చూసిన రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. రాజకీయం అంటే డబ్బు ప్రాధాన్యత ఎక్కువ అయింది. ఈ వ్యవస్థలో మార్పు రావాలా? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కూడా అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని చెప్పి జయచంద్రనాయుడు గారు కోరుతున్నారు. ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. ఏదైనా కూడా పీక్ స్టేజ్కి పోయినప్పుడు అనివార్యంగా మళ్ళీ కిందికి రావాల్సిన పరిస్థితులు తప్పవని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే. నమస్కారం. ఐడ్రీమ్ మీడియా ద్వారా గౌరవనీయులు నాగేష్ గారు ఇంటర్వ్యూ కావాలని కోరినప్పుడు, ఇంతవరకు ఏనాడు నేను నా రాజకీయ జీవితం 40-50 ఏళ్ళుగా నేను ఏనాడు ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చేది లేదు. ఇవ్వకూడదని కాదు, నేనంత నాయకుడు ఇంటర్వ్యూ ఇచ్చేంత నాయకుడు నేను అనుకోలేదు ఏమో నాకు తెలియదు. కానీ ఆయన ఇవ్వమని అన్నప్పుడు నేను కాదనలేకపోయాను. ఎందుకంటే వాని గురించి నాకు తెలుసు, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగినటువంటి నాగేష్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. కాబట్టి నా అనుభవాన్ని నాకు తోచిన విధంగా నేను మాట్లాడినాను. కాబట్టి దీన్ని ఏదన్నా తప్పుగా ఎవరు అర్థం చేసుకోకుండా దీన్ని మంచి కోణంలో చూసి దీన్ని ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.